రానున్న ఎనిమిదేళ్లలో ఐసీసీ టోర్నీల వేదికల్ని గతవారం ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఆరులో శ్రీలంకతో కలిసి భారత్ టీ ట్వంటీ ప్రపంచకప్ టోర్నీకి వేదిక అవుతుండగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ముప్పై ఒకటిలో భారత్ బంగ్లాదేశ్లో వన్డే ప్రపంచకప్ జరుగుతుంది ఎనిమిదేళ్ల వ్యవధిలో బిసిసిఐకి మూడు ప్రపంచ టోర్నీస్ నిర్వహించే అవకాశం లభించింది ఇక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఐదులో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వబోతుంది రెండు వేల తొమ్మిదిలో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ సిరీస్లకి పాకిస్తాన్ దూరమైంది పంతొమ్మిది వందల తొంభై ఆరు కప్ తర్వాత తొలిసారి ఓ ఐసీసీ టోర్నీని నిర్వహించే అవకాశం పాకిస్తాన్ కి ఇప్పుడు దక్కింది కానీ భద్రతా కారణాల రీత్యా అక్కడ టోర్నీ సజావుగా సాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి భవిష్యత్తులో వెన్యూ ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి యుఏఈకి మారుతుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పాకిస్తాన్లో లో జరిగే టోర్నీలో టీమిండియా పాల్గొనడంపై ఇటీవల కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు అయితే ఈ విషయంపై ఐసీసీ చైర్మన్ గ్రిగ్ బార్క్లే మాట్లాడుతూ మా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది అనే ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాం ఈ ఈవెంట్ అక్కడ విజయవంతంగా జరుగుతుంది అనే నమ్మకం లేకుంటే పాలక మండలి పాకిస్తాన్కి ఆతిథ్య హక్కుల్ని ఇచ్చేది కాదని బార్క్లే చెప్పారు సుదీర్ఘకాలం తర్వాత తొలిసారి ఓ ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు ఆ దేశానికి ఇదొక మంచి అవకాశమని భావించాం మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేసి ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తుంది అనే నమ్మకంతో ఉన్నాం పాకిస్తాన్ భారత్ మధ్య ఉన్న సమస్య సవాలుతో కూడుకున్నది కానీ క్రికెట్ కారణంగా రెండు దేశాల మధ్య సంబంధం మెరుగుపడుతుంది అనే నమ్మకంతో ఉన్నా అని బార్క్లి చెప్పారు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెట్ పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రస్తుతానికి ఆ జట్టుకి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు ఏ ఆటలో అయినా వివక్ష ఉండకూడదని స్పష్టం చేశారు ఇక రెండేళ్లకొకసారి టీ ట్వంటీ ప్రపంచకప్ నిర్వహించడం వల్ల క్రికెట్ కి ఆదరణ పెరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు ఇక పాకిస్తాన్లో లో టీమిండియా పర్యటించడంపై సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఈ విషయంలో తాను కాని పీసీబీ ప్రెసిడెంట్ రమీజ్ రాజా కాని ఏం చేయలేమని ప్రభుత్వాలే తగిన నిర్ణయం తీసుకోవాలని గంగూలీ సూచించారు